ఆ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క జడ్పీటీసీని కూడా దక్కించుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. దాంతో మొన్నటి వరకు అక్కడ వైసీపీ నేతల పెత్తనమే నడుస్తూ వచ్చింది. అలాంటి చోట జడ్పీ చైర్మన్ పదవినే వైసీపీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. పక్కా వ్యూహంతో ఆ పదవిని టార్గెట్ చేసిన జిల్లా పార్టీ పెద్దలు తమ వారిని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి పావులు కదుపుతున్నారట. అందుకే తాజాగా జరిగిన జడ్పీ మీటింగ్కి టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు డుమ్మా కొట్టారట. అసలు ఇంతకీ అదే జిల్లా, అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారగానే జడ్పీ రాజకీయం కూడా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత జడ్పీ పాలక మండలి 2021 జులైలో ఏర్పడింది. అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల నుంచి మొత్తం 55 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు వైసీపీకి చెందినవారే ఎన్నికయ్యారు. ఇక జిల్లాకు చెందిన 3 ఎంపీలతో పాటు 12 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వైసీపీ వారే గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు పలకడంతో జిల్లా పరిషత్లో పూర్తిగా వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. జడ్పీ చైర్పర్సన్గా దర్శి జడ్పీటీసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ కొనసాగుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి జిల్లాలో 3 ఎమ్మెల్యేలే ఉండడంతో జడ్పీ సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదు. దాంతో ప్రశ్నించేవారు లేక జడ్పీ సమావేశాలు మొక్కుబడిగానే ముగిసేవి. ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిన జడ్పీ పాలక మండలి సమావేశాలు ఇకపై అలా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ప్రకాశం జిల్లా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ జడ్పీ చైర్పర్సన్ నిర్వహించిన సమావేశానికి గైరహాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మను తప్పించి తమ వారిని ఆ సీట్లో కూర్చోబెట్టే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జిల్లా పరిషత్లో 3 ఏళ్లుగా సాగుతున్న వైసీపీ ఆధిపత్యానికి బ్రేకులు పడనున్నాయి. జడ్పీలో జడ్పీటీసీ సభ్యులు ఓటు అర్హత ఉన్న సభ్యులు అయినప్పటికీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రత్యేకించి ఎమ్మెల్యేలు సమావేశాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. సమావేశ నిర్వహణ బాధ్యత జడ్పీ చైర్పర్సన్దే అయినా ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ప్రభుత్వం తరపున ఈ సమావేశంలో పాల్గొని నడిపిస్తుంటారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తాజా ఎన్నికల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది టీడీపీకి చెందినవారు గెలుపొందగా, జిల్లాతో సంబంధం ఉన్న 3 ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీకి చెందినవారే విజయం సాధించారు. జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామిలు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. అది కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరుడి కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై బూచేపల్లి విజయం సాధించారు. జిల్లాలో 10 చోట్ల గెలిచిన టీడీపీ దర్శిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతుందట. అందుకే జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి తల్లి వెంకాయమ్మను దింపాలని ప్లాన్ చేస్తుందట. దర్శిలో ఓడిన గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్పర్సన్ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గొట్టిపాటి అనుకున్నట్లు జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి వెంకాయమ్మను దింపడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. 55 మంది జడ్పీటీసీ సభ్యుల్లో కనీసం 28 మందిని టీడీపీలో చేర్చుకుంటే జడ్పీ పీఠం టీడీపీ వశమవుతుంది. ఆ లెక్కలతోనే టీడీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందట. ఎన్నికల ముందు వైసీపీ నుంచి 4 జడ్పీటీసీలు టీడీపీలో చేరగా మరికొందరు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటితో టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకో 24 మంది సభ్యులు అవసరం కాగా, మంత్రితో టచ్లో ఉన్నవారు, పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి లిస్టు చాలా ఎక్కువే ఉందంటున్నారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైంది. జడ్పీ పీఠం నుంచి చైర్పర్సన్ను దించేయాలంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పదవీ కాలం తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకో 7 ఏడాది వేచి చూడాల్సి ఉంటుంది.
అయితే పంచాయతీలు మండలాల అభివృద్ధిలో జడ్పీ కీలకమవ్వడంతో జడ్పీ పీఠం తమ ఆధీనంలో ఉండాలని భావిస్తున్న టీడీపీ అవసరమైతే పంచాయతీరాజు చట్టాన్ని సవరించే విషయాన్ని పరిశీలిస్తోందంటున్నారు. మొత్తానికి ప్రకాశం జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే టార్గెట్గా టీడీపీ స్కెచ్ రెడీ చేస్తుందట. ఒక జడ్పీటీసీ కూడా లేని టీడీపీ ఏకంగా చైర్మన్ పీఠానికి గురిపెట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe BigTV channel.